నిన్నటి రోజున అనపర్తి రామవరంలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కాకినాడ సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే అతనిని వైద్య పరీక్షల నిమిత్తం అధికారులు కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చెప్పండి సార్, మేము అరెస్ట్ జరిగింది అసలు ఏంటి, ఏం జరగబోతుంది చెప్పండి సార్. చెప్పండి. జనవరి 18న మా బావగారు చనిపోవడం జరిగింది. ఆ మా బావగారు చనిపోయింది ఆయన దాదాపుగా 15 సంవత్సరాలతో మా కుటుంబంతో కానీ వాళ్ళ తండ్రితో కానీ భార్య పిల్లలతో కానీ ఉండని పరిస్థితి, వేరే మహిళతో సహజీవనం చేస్తూ ఉన్నాడు. అటువంటి నేపథ్యంలో ఆ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే వచ్చిందో పోస్ట్ మార్టం రిపోర్టు హార్ట్ అటాక్తో చనిపోయినట్టుగా వచ్చింది. ఆయన చనిపోయే 2 రోజుల ముందు ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ సూనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం, ఆయన హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది, కార్డుకు ప్రాబ్లం ఉంది కాబట్టి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఆ మరణాన్ని సాగ్గా తీసుకుని ఈరోజు ఏదైతే అనపర్తి శాసనసభ్యులు చేస్తున్న అవినీతి కార్యక్రమాలకు కానీ అక్రమాలకు కానీ వ్యతిరేకంగా నేను పోరాడుతూ ఉన్నాను. అందుకు నన్ను ఏదో విధంగా అణిచివేయాలనే ఒక దుగ్ధతో ఆయనకి అవినీతి మార్గం ద్వారా వచ్చే డబ్బుని నిలుపుదల చేస్తున్నాననే ఒక అక్కసుతో ఏదో ఒక విధంగా కేసు పెట్టాలని ఇవాళ విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి ఈరోజు దాన్ని 306గా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే అదేదో విషప్రయోగం జరిగినట్టుగాను, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి నేను వాళ్ళ తండ్రి గారు వాళ్ళ చిన్నాన్నగారు ప్రోత్సహించినట్టుగాను దాన్ని మార్చి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులతో, ఈ విధమైన అక్రమ సాధింపులతో, వేధింపులతో నన్ను అడ్డుకోవడం సాధ్యం కాదు. నేను సూర్యనారాయణ రెడ్డి గారు ఏదైతే అక్రమమైన వ్యాపారాలు, అక్రమమైన కార్యక్రమాలు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా పోరాటమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కాపాడుకోవడానికి బలంగా పనిచేస్తానని తెలియజేసుకుంటాను. సార్, మీరు చెప్పిన విధానం చూస్తే సెక్షన్ 306 అమెండ్మెంట్ అవుతుంది, కానీ ఇక్కడ 307 పెట్టి మిమ్మల్ని లోపల వేయడం బట్టి మీరు ఎలా స్పందిస్తున్నారు? 307 కాదండి, 306 పెట్టారు. ఓకే సార్, 306 పెట్టారు. అవన్నీ న్యాయస్థానంలో తేలితే న్యాయస్థానంలో ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందనే నమ్మకం నాకుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో కక్షపూర్తి రాజకీయాలు చేస్తానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉన్నదో నాకు సంబంధం లేదా మీరు ఇరికించని చెప్తున్నారు. మరి మెడికల్ టెస్ట్కి అయితే లోపల జరుగుతుంది. మరి దాని తర్వాత మళ్ళీ ఆయన సబ్జెక్ట్ తరలిస్తారు. ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.